యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, ఈవిడికి కొంచెం క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. కొన వెంకట్ గారు, రాజబాబు ఫ్రమ్ ఫిల్మీ బీట్ అండి. ఇది మీరు రైటర్ ప్రొడ్యూసర్, డైరెక్షన్ ఎందుకు చేయలేదండి ఈ సినిమా? డైరెక్టర్ ఉన్నాడుగా, మీరే చేయొచ్చు కదా అని. అంటే నా ఉద్దేశం ఏంటంటే, నేను ఐ బిలీవ్ ఇన్, ఇప్పుడు నేను ఆల్రెడీ 55 ఫిలిమ్స్ యాజ్ రైటర్గా చేశాను. ఒక కొత్త డైరెక్టర్ ఉంటే నా కథని, నా క్రియేషన్ని తను ఒక కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తాడు, చూపిస్తాడు. సో నేను ఆల్రెడీ చేసిన సినిమాలు దాని తాలూకా ఎఫెక్టివ్, మళ్ళీ ఇదేంటి సినిమా మీద పడుతుందన్న భయం ఒకటి. అందుకని ఐ ఆల్వేజ్ లుక్ ఫర్ ఫ్రెష్ ఫేసెస్. ఇప్పుడు మీరు చూస్తే నా కెరియర్లో ఒక త్రూ నిన్నుకోరి శివ నిర్మాణ, ఒక హరీష్ శంకర్ అవ్వచ్చు, ఒక బాబీ అవ్వచ్చు, ఒక గోపి అవ్వచ్చు, వాళ్ళందరూ ఫస్ట్ ఫిలిమ్స్, ఆ లాంచ్ ఫిలిమ్స్ రాసింది నేనే. మీరు చేసిన చాలా సినిమాల్లో రీసెంట్గా వెంకి రీరిలీజ్ అయింది, మంచి అప్లాజ్ కూడా వచ్చింది. ఈ గీతాంజలి 2కి ముందు గీతాంజలి రీరిలీజ్ చేస్తారా? ఐడియా మంచిది. మరి ఆ చూసేసిన తర్వాత చూసాం అనుకుంటే ఇంక మళ్ళీ గీతాంజలి 2 తర్వాత చేస్తాం రీరిలీజ్. ఓకే, మళ్ళీ దానికి డబ్బులు పెట్టి దీనికి పెట్టి ఎందుకులా చూసాం చాలని అనుకోకూడదు, మళ్ళీ అదో ప్రమాదం. ఎందుకు మేము ఇక్కడ సురేష్ కొండేటి మిస్ అవుతున్నాం, కానీ సినిమాలు మిస్ అవ్వరు. మర్చిపోయాం, సురేష్ కొండేటి కూడా ఒక క్యారెక్టర్ చేశాడు మా దాంట్లో గీతాంజలి 2లో, అందుకనే ప్రెస్ మీట్కి వచ్చినట్టు లేడు. ఓకే, అంజలి గారు, చాలామంది తెలుగు హీరోయిన్ల